केंद्र होंमंत्री अमित शाह तेलंगाणाकु रानुन्नारु विमोचन दिनोत्सव सदर्भंगा अमित शाह राष्ट्रानिकि रानुन्नारु విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తుంది. విమోచన దినోత్సవంపై అమిత్ షాతో ప్రకటన చేయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. రాజరెడ్డి, విమోచన దినోత్సవానికి అమిత్ షా రాకను ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? బీజేపీ హైకమాండ్ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఖచ్చితంగా 2023 లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి సభలో, ప్రతి మీటింగ్ లో కూడా కేసీఆర్ విధానాలు ఎండగడుతున్నారు. ఉద్యమ సమయంలో ఒక రకంగా మాట్లాడినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఏ హామీలను నిలబెట్టుకోవట్లేదు అనేది కూడా చెప్తా వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు ఉద్యమ సమయంలో. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరిపించట్లేదని కూడా పెద్ద ఎత్తున నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా బీజేపీ మొదటి నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సెప్టెంబర్ 17 అంటే ఈ ప్రజా సంగ్రామ పాదయాత్రకు పెద్ద ఎత్తున మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది హైకమాండ్ నుంచి, జాతీయ నాయకత్వం నుంచి. ఇప్పటికే జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులు ప్రజా సంగ్రామ యాత్ర పండితానికి చేపట్టిన యాత్రకు సంఘీభావంగా మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున రావడానికి సిద్ధమవుతున్నారు, పోటీ పడుతున్నారు. అందులో భాగంగా రేపు మహారాష్ట్రకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రానున్నారు. అదే విధంగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య రానున్నారు. అదే విధంగా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఇలా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ యొక్క తెలంగాణ మీద ఆ జాతీయ నేతలంతా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తెలంగాణ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని కూడా వెలిగిస్తున్నారు. బీజేపీ ప్రజలంతా ఉత్సాహంగా, నూతన ఉత్సాహంగా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ నెల సెప్టెంబర్ 17 ఖచ్చితంగా అమిత్ షా తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగా అసలు ఎక్కడ సమావేశం పెట్టాలనేది కూడా బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. సెప్టెంబర్ 17 అమిత్ షా తో నిర్మల్లో బహిరంగ సభ పెట్టించాలనే ప్లాన్ కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ వేస్తుంది. ఎందుకంటే తెలంగాణ విమోచన దినోత్సవానికి ఉన్నటువంటి ప్రత్యేకతను అమిత్ షా చెప్పనున్నారు. అదే విధంగా బీజేపీ అధికారంలోకి వస్తే కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంలోకి అధికారికంగా జరిపిస్తామని కూడా అమిత్ షా భరోసా ఇవ్వనున్నారు. ఈ యొక్క నేపథ్యంలో సెప్టెంబర్ 17 ఖచ్చితంగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తుంది. నిర్మల్లో బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి బీజేపీ వస్తుంది, బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే జాతీయ నాయకత్వం దూతలు కూడా ఈ యొక్క పాదయాత్రను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాజిటివ్ రిపోర్ట్ బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు పాజిటివ్ రిపోర్ట్ ను జాతీయ నాయకత్వానికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.